प्रजा परिषत् अभिवृद्धि अधिकारी एमडी नवाब पाशा उद्योग विरमण सन्मान महोत्सव सदर्भंग कल्लूर एंपीपी बीरवल्ली रघु मालातू नवाब पाशा चेसिन सेवलु मरवलेनिवनी उत्तम ईओआरडी गा पेरु तेच्चुकुन्नारनी प्रभुत्व पदकालनु प्रजलकु चेरे विधंगा मुंदुंटारनी अन्नारु। ई कार्यक्रममलो तल्लाड एंपीपी दोड्डा श्रीनिवास जेडपीटीसी कट्ट अजय कुमार चेक्कीलाल लक्ष्मणराव पसुमर्ति चंद्रराव लक्नेनी रघु दासुराव एमवीए सत्तुपल्ली संगम वेंकटपुल्लय्य सीए करुणाकर इस्माइल मंडल सर्पंचुलु विविध मंडल अधिकारुलु मंडल प्रजा प्रतिनिधुलु कल्लूरु सेक्रेटरीलु प्रजा प्रतिनिधुलु पाल्गोन्नारु। तर्वात పల్లె ప్రకృతి వనాలు తర్వాత రైతు వేదికలు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ముందుండి నడిపించారు మరియు అతి తక్కువ కాలంలోనే ప్రజల అందరిలో కూడా అందరి గుండెల్లో కూడా ఉన్నారు। ఈ కార్యక్రమంలో మాకు అతి తక్కువ కాలంలోనే ఉండి వెళ్ళిపోతున్నందుకు మాకు కొంచెం బాధగా ఉంది అయినా కానీ తప్పదు నవ పాషా గారిని మనం సన్మానించుకోవాలి। ఈ పాషా గారు ఇక్కడ ఈఓగా చేశారు అప్పటి నుంచి చిరపరిచితులు। ఈ గత ఎన్నికల కాకుండా అంతకుముందు ఎన్నికలప్పుడు కూడా సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లాలో చిలుకూరు మండల చింతకారిలో మరలా మూడేళ్ల పాటు ఎంపీడీగా పనిచేస్తూ 2018లో గత ఎన్నికల్లో భాగంగా ముందు ఉన్న ఎంపీడీఓ గారు అలాగే ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది కల్లూరు మండలమే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా వచ్చిన వారి మిత్రులు బంధువులు పెద్దలు అందరికీ నమస్కారం। శ్రీనివాస్ రెడ్డి గారికి అదే రకంగా కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వెంకటపుల్లయ్య గారికి మా ఇద్దర్ని సమన్వయపరుస్తూ మాకు వృత్తి పట్ల అంకితభావాన్ని మనందరికీ ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ విధంగా మంచి పేరు తెచ్చుకొని వారిలాగి మనం కూడా ఈ రోజు ఒత్తిడిలో ఎంతో యొక్క బీపీలు షుగర్లు అట్లా అటాక్ అవుతున్నాయి గవర్నమెంట్ పాలసీస్ వల్ల సరే ఏది కారణం ఏదైనా కూడా కొంతమంది స్టాఫ్ మెంబర్స్ వారిని వారి యొక్క భావి జీవితం రిటైర్మెంట్ జీవితం కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా గడపాలని అదేవిధంగా వారి యొక్క అనుభవాన్ని నాలుగు ఆయురారోగ్యాలు అస్తవ్యస్తాలు కలగాలని మనస్ఫూర్తిగా వెంకటపుల్లయ్య నేను మాది కూడా కల్లూరు అండి వారికి జూనియర్గా తమ్ముడిగా అన్నగారు వారి కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ అసోసియేషన్ పరంగా టీచర్స్ అసోసియేషన్ పరంగా కూడా వారికి అన్ని విధాల శుభం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ అన్నగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు వెంకటపల్లయ్య గారు వారి వ్యక్తిత్వ గురించి తెలియజేశారు। మా మొదటి పరిచయం నాకు వృత్తిరీత్యా పరిచయం తక్కువ ఈ ఒక్క సంవత్సరం నుంచి నేను ఈడీఎస్సీ కార్పొరేషన్ కూడా చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి మరి నవాబ్ పాషా గారికి కూడా తెలియజేసుకుంటూ సమయం అవుతున్నప్పటికీ కూడా ఇంకా వారితోటి సమ్మాన కార్యక్రమం ఇంకా వారికి జరుగుతూనే ఉంది। ప్రెస్ క్లబ్ కల్లూరు వారి పక్షాన సన్మాన మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది। చాలా దేదీప్యమానంగా వెలుగొందేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంది।